ప్రేక్షకులకు నమస్కారం. బ్లోగ్లోకి స్వాగతం. ఈ బ్లోగ్ వచ్చేటప్పటికి తెలుగు సినిమా రంగానికి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ ఒకేసారి రెండు ఘన విజయాలని అందుకోవడం తెలుగు సినిమా పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. తెలుగు సినిమా పరిశ్రమకి ఈ మధ్యన గడ్డు కాలం వచ్చింది. అది ఇంకా అలాగే ముందు ముందు కూడా ఉంటుంది. కాకపోతే ఏమిటంటే సత్తా ఉన్న సినిమాలకైతే మాత్రం థియేటర్కి ప్రేక్షకుల్ని రప్పించే సత్తా ఉండనే ఉంటుంది. అలా కాకుండా అటీబిటీగా తీసిన సినిమాలని ఓటీటీలకు అమ్ముకోవడం తప్ప మరొక మార్గం ఉండదు. అలా అని చెప్పి ఓటీటీలకే జనం అలవాటు పడిపోతే ఏంటి, ఇంకా థియేటర్లకే జనాలు రారా అన్నంత భయంకరమైన భయోత్పాతానికి తెలుగు సినిమా రంగానికి సంబంధించిన నిర్మాతలు కానీ హీరోలు కానీ దర్శకులు కానీ ఆ భావనకి లోనవటం అనేది ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే వాళ్ళు ఏంటిది అసలు ఆ సినిమా థియేటర్లకు వేసి జనాలు రారా అన్నంత చాలా తీవ్రమైన నిరుత్సాహానికి గురయ్యి ఆఖరికి సినిమాలు తీయటాన్ని కొంతకాలం బంద్ చేస్తామని అదని ఇదని అయ్యో పిచ్చి పిచ్చి ప్రకటనలు చేయడమే కాకుండా వాటిని తడియపొడిగా అమలు చేయటం కూడా జరుగుతుంది. అయితే ఈ టైంలోనే కరెక్ట్గా ఉన్నట్టుండి బింబిసార మరియు మరొక సినిమా సీతారామన్. ఈ సీతారామం బింబిసార అతి గొప్ప విజయాన్ని సాధించినాయి. ఇందులో బింబిసార మాస్ కాబట్టి అంతిమంగా ఆ సినిమాయే అత్యధిక కలెక్షన్లు సాధిస్తుంది. మరి ఈ సీతారామం వచ్చేటప్పటికీ మరి అప్పట్లో కొన్ని అటు ఇటు కాని విజయాల్ని విజయవంతమైన సినిమాలు తీసిన హను రాఘవ పూడి అని మరి ఒక చక్కటి దర్శకుడు. మరి అప్పట్లో అందాల రాక్షసేను ఏదో ఒక సినిమా తీసి ఉన్నాడు ఈ దర్శకుడు. అది మొదటి సినిమాతోనే మంచి ముద్ర అయితే వేసుకున్నాడు. మరి ఈ దర్శకుడి పడిపడి లేచే మనసు కానీ ఇంకా చక్కటి సినిమాలు ఇతని లిస్ట్లో ఉన్నాయి. మరి ఇతను తీసిన ఈ సినిమా మౌత్ టాక్ అయితే చాలా గట్టిగా వస్తుంది. అందరూ కూడా సినిమాలో లీనమయ్యేలాగా నటులు కూడా చక్కటి నటన కనబరిచారని అలాగే చూడడానికి అన్ని రకాలుగా చాలా బాగుందనే టాక్ అయితే వచ్చింది. దాంతో సరిసమానంగా ఒక మాస్ సినిమా బిగ్ బడ్జెట్ సినిమా బింబిసార. చిన్న హీరోల్లో చాలా బిగ్ బడ్జెట్, ఎంతో చక్కగా పిక్చరైజేషన్ చేసి పొదుపుగా ఎలా తీయాలో పొదుపుగా తీస్తూనే బాహుబలి రేంజ్లోనో మగధీర రేంజ్ల్లో సినిమాల్ని తీయచ్చు, అలా తీయాలంటే తెలివితేటలు ఉపయోగిస్తే చాలు అని నిరూపిస్తూ బింబిసార తీశారు. అది చాలా బాగుంది. ముఖ్యంగా చూడండి, క్యాథరిన్ త్రేసాని హీరోయిన్ కింద పెట్టుకున్నారు. అలాగే ఒక ముఖ్యమైన అనేక పాత్రలకి చిన్న చిన్న కళాకారులు కాకపోతే వాళ్ళు అద్భుతమైన నటులు, వాళ్ళని పెట్టడం ద్వారా అనేక రకాలుగా బడ్జెట్ని కంట్రోల్ చేసి అలాగే ఆ గ్రాఫిక్స్ని కూడా చిన్నవాళ్లలో చాలా ఉత్సాహం కలిగిన కంపెనీలు గేట్లుగా అప్పచెప్పినట్టుగా ఉంది. దాంతో వాళ్ళు తమ శతవిధాల మరి హై రేంజ్కి సరిపోయేలాగే ఆ గ్రాఫిక్స్ని సరిపెట్టడానికి చేసిన ప్రయత్నం దిగ్విజయం అయినట్టే. మరి ఎందుకంటే ఆ సినిమాల బడ్జెట్ ఎక్కడ, ఈ బింబిసార బడ్జెట్ ఎక్కడ, కానీ వాటి రేంజ్లో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అలాగే కంటెంట్ పరంగా కూడా నిజానికి కళ్యాణరాము చాలా చక్కటి డిసిషను జడ్జిమెంటు చేశాడని చెప్పుకోవాలి. ఈ సినిమా నిజానికి చాలా పెద్ద విజయం తీసుకు వెళ్ళడానికి ముందు ముందు అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సినిమాకు ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మరి కళ్యాణరాము అతి ముఖ్యమైన యాక్షన్ను చాలా బాగా చేశాడు, అదే దర్శకుడు చేయించాడు. అలాగే ఈ సినిమా నూటికి నూరు పాళ్ళు ఏంటంటే పెద్ద తెర మీద మాత్రమే చూడాల్సిన సినిమా కాబట్టి అసలు ఇది ఏమి విజయం సాధిస్తుందో చూడాలని ఉంది. అయితే అనవసరమైన కొన్ని పొరపాట్లు అవి చేసి సినిమాని వాళ్ళకి వాళ్ళే క్లీన్ చేసుకుంటాం, మరి అతి అయిపోవటం, వేరే వాళ్ళనే వెళ్ళే రెచ్చగొడతాం, మరి రెండు మూడు రోజులు వంద రోజులు కలెక్షన్స్కే గనక అటువంటి పొరపాట్లు చేస్తే ముందు ముందు వంద రోజుల దాకా 50 రోజుల దాకా రావాల్సిన అతి భారీ వసూళ్ళకి వాళ్ళకి వాళ్ళే గండి కొట్టుకున్నట్టు అవుతుంది. కళ్యాణరామ్కి లభించిన అతి గొప్ప అవకాశం ఈ సినిమాని ఒక
పసిపాపను అప్పుడే పుట్టిన పసిపాపని ఇన్క్యూబులేటర్లో పెట్టినప్పుడు ఎలా ఎంత శ్రద్ధ తీసుకోవాలో అలా తీసుకుంటే దీన్ని ఇంకా సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్లు కూడా తీసుకునే అంత రేంజ్ ఉన్న కంటెంట్ ఉన్న సినిమా ఇది. కంటెంట్ మరి కళ్యాణరాము యాక్షను మిగతా వాళ్ళు కూడా చాలా చక్కటి యాక్షను. ప్రతి సన్నివేశాలు అన్నీ కొత్తగా ఉన్నాయి. మరి పాత విధానంలోని సినిమా మగధీర లాంటి సినిమా అని చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. మరి మగధీరకి టూ తీయకుండా వాళ్ళు ఎంత తప్పు చేశారు అనేది ఈ సినిమాని చూసి ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మగధీర టైంలో రాజమౌళి గారికి అల్లు అరవింద్ గారికి సినిమా యొక్క మరి లెంగ్త్ విషయంలో చాలా మనస్పర్ధలు వచ్చాయని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆ మనస్పర్ధల వలన మగధీరకి టూ రాకుండా ఆగిపోయింది. అది మరి యంగా 12 సంవత్సరాలు దాటిపోయింది. అతి గొప్ప విజయాన్ని సాధించింది అప్పట్లో మగధీర. దానికి కంటిన్యూషన్గా టూ అన్నది రాకపోవటం వీళ్ళకి మంచి వెసులుబాటుని కలిగించింది. మరి అప్పట్లో ఉన్న చిన్న మనస్పర్ధల వలన ఆ సినిమా మరొక భాగాలుగా రాకపోవటం, మరి అది దాని తరహా కంటెంట్తో అయితే అద్భుతమైన కథ, మంచి కథ ఉంది, ఊహాజనితమైన కథ అయినప్పటికీ అందులో కూడా మంచి మనల్ని ఆలోచింపజేసే తరహాలో ఉంటే కనుక అది గొప్పదనుకోవాలి. ఇది చెప్పుకోవాలంటే ఒక గంట సేపు ఈ సినిమా గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలాంటి కంటెంట్ని సినిమా నిండా మరి దర్శకుడు పొందుపరిచాడు. అందులో ఈ సీన్ ఇలా ఎందుకు ఉంది, ఇది ఈ మార్పు ఎందుకు, ఈ రాజు ఈ రకమైన ధోరణిలో ఎందుకున్నాడు, తర్వాత ఎలా మారాడు, అలాగే చాలా సింపుల్గా తీసుకురాల్సిన కాకుండా చాలా డెప్త్గా ఉంది స్టోరీ. ఇది ఎవరో ఊహించలేరు. ముందు ఎవరైనా చెప్పినా కూడా అంత భారీ ఎత్తు ఊహ పెట్టుకోరు. కానీ సినిమా చూశాక చాలా డెప్త్తో ఉన్న సినిమా, ఫ్యాంటసీ సినిమాలోనే అంత డెప్త్తో వైరాగ్యం తాత్వికత కూడా ఒక పక్కన కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తాయి. నాకైతే బింబిసార చాలా బాగా నచ్చింది. అలాగే సీతారామం అంటే అది క్లాస్ సినిమా కాబట్టి దానికి ఉదరహ ప్రేక్షకులు ఉంటారు. దాని విజయం ఒక లెవెల్కి వచ్చాక ఆగిపోతుంది, తప్పదు. మరి బింబిసారని అయితే ఎలా బతికించుకుంటారు అన్నది ఆ టీమ్ చేతిలో ఉంది. వాళ్ళు అతికిపోయి, ఎందుకంటే మన మార్కెట్ ఆ రకంగా తయారైపోయింది కాబట్టి వాళ్ళు అతికిపోతున్న పోకడలు లైట్ లైట్గా కనిపిస్తూనే ఉన్నాయి. అలా పోకుండా ఉంటే మటుకి బింబిసార కళ్యాణ్ రామ్కి కెరీర్లో అతి గొప్ప విజయమే కాకుండా ముందు ముందు విజయాలకు కూడా ఒక పెద్ద బాట. మరి దాన్ని వాళ్ళు కాపాడుకుంటారు, చక్కటి పబ్లిసిటీ చేసుకుంటారని మనం ఆశిద్దాం. ఈ వ్లోగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.